farming agreement shall be entered into for the purpose of any transfer, including sale, lease, and mortgage of the land or premises of the farmer. Raitu yokka bhoomi ammadaniki konukodaniki villedu, lease me teesukodaniki villedu, dani mortgage ante tanaka vetudu. Dani tanaka vetudu villedu. Aa polamla areskovalanna, schedule kattalanna, platform kattalanna, mottam corporate cheyala, malla ee agreement edaitado maximum up to 5 ella varaku nadustadi, okka patta kaadikelli 5 ella varaku. Malla agreement ayipoyinaka avanni teesukoni povala, teesukoni pokapothe marnadu avannitiki owner right ayipothadu. కార్పొరేట్ కట్టాల, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిన రోజు తీసుకుపోయే రోజు తీసుకుపోయే అవకాశం ఇచ్చిండు, తీసుకుపోకపోతే మర్నాడు రైతు ఓనర్ అయిపోతాడు దానికి. ఎట్లా ఎట్లా కార్పొరేట్ మయమైతుందండి? ఎట్లా ఎట్లా రైతుకి నష్టం జరుగుతుంది చెప్పండి. భూమికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు, నోటుకొచ్చింది మాట్లాడాడు. ఇంకోటి గ్యారెంటీడ్ ధర ఉండదు అంటారు. అంటే ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకునేవానికి అర్థమవుతుంది, కానీ ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివేటోడికి అర్థం కాదు. ద ప్రైస్ టు బి పేడ్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ మే బి డిటర్మిన్డ్ అండ్ మెన్షన్డ్ ఇన్ ద ఫార్మింగ్ అగ్రిమెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇన్ కేస్ సచ్ ప్రైస్ ఇస్ సబ్జెక్ట్ టు వేరియేషన్ దెన్ సచ్ అగ్రిమెంట్ షాల్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడ్ ఫార్ a guaranteed price to be paid for such produce. Inta clear ga raastundi kada ne, oh english maatlaade illiterate KTR ante kada, mari english maatladaru kada, uneducated fellow, english speaking illiterate, that is what KTR is. Guaranteed price leda రైతుకి 1850 రూపాయలు ఎంఎస్పి ఉంటే 1500కి ఎంటర్ చేసేటికి రైతు ఏమన్నా అమాయకుడా కూడా? ఇందులో మెన్షన్ చేసినది గ్యారెంటీడ్ ప్రైస్. ప్రభుత్వం ఒక కొనేటోడు ఒక క్లయింటు, ప్రైవేట్ వాడు అంబానీ ఒకడు క్లయింటు, అదాని ఒకడు క్లయింటు, ఇంకా మన పార్క్ యాప్ కమ్ముకుంటాడు కదా, ఇవే రిలయన్స్ కి అంబానీ కమ్ముకుంటాడు కేసీఆర్ ఆయన పొలంలో పండించినట్టు. మార్కెట్ ఒక క్లయింట్, ఎవరన్నా ఏ కార్పొరేట్ అందరు క్లయింట్, ఒక దిక్కు గవర్నమెంట్ క్లయింట్. గవర్నమెంట్ 1850 ఇస్తుంటే 1000 రూపాయలు 1200కి అమ్ముకుంటానికి రైతు ఏమన్నా అమాయి కూడా? అగ్రిమెంట్ ఎంటర్ అయితే అమాయి కూడా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఎంఎస్పీ పోతుందట, అరే ప్రధానమంత్రి 10 సార్లు చెప్పిండయా ఎంఎస్పీ విధానం అట్లనే ఉంటుందని, ఎందుకు తీసేస్తారా?